బీజేపీపై మరోసారి కలకత్తా ఖాళీ విరుచుకుపడింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అరాచకం సృష్టిస్తున్నారని మండిపడింది. ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ సవరణ ఆర్డినెన్స్ ను పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని స్పష్టం చేశారు. భూసేకరణ చట్టంలోని సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ ఆర్డినెన్స్ ప్రతులను తగులబెట్టాలని మమతా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టులకు భూసేకరణ చేసిన తర్వాత ప్రభావిత కుటుంబాలను ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుందని ఆరోపించారు. భూమి మీద ప్రజల హక్కులను కాలరాయడానికి మోడీ ఎవరని మండిపడ్డారు. కార్పొరేట్ పెద్దలను తృప్తిపరిచేందుకే ఆగమేఘాలపై ఆర్డినెన్స్ తెచ్చారని ఆరోపించారు. అటు సోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షాపై వచ్చిన అభియోగాలను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చడంపై కూడా దీదీ స్పందించారు. షాకు కోర్టు కేసులో ఓర్టు లభించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఖండిస్తుందని చెప్పారు. ఆయనపై ఇంకా అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. సిబిఐని ఉపయోగించి తనపై కేసులు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. శారదా చిట్ఫండ్ స్కామ్ లో సోమవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శారక్ దేవ్ పండాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఇప్పటికే ఈ స్కామ్ లో అభియోగాలను ఎదుర్కొంటూ టీఎంసీ ఎంపీలు కునాల్ ఘోష్, శ్రీంజయ్ బోస్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. శారదా స్కామ్ లో మమతా హస్తం కూడా ఉందంటూ ఇప్పటికే బీజేపీ లెఫ్ట్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తమీద బెంగాల్లో ఆధిపత్యం కోసం టీఎంసీ బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాషాయాన్ని రెపరెపలాడించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తోంది. అటు కమలం జోరుకు కళ్లెం వేసేందుకు దీదీ దీటుగా పోరాడుతున్నారు. ఈ రెండు పార్టీల ఫైట్ తో కాంగ్రెస్ లెఫ్ట్ ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాయి.